రాష్ట్రం కరవకాలంలో కొట్టుమిట్టాడుతోంది. ఎటు చూసినా ఎండిపోయిన పంటలు, నోరు తెరిచిన బోరుబావులు, నీరు లేని కాల్వలే కనిపిస్తున్నాయి. ఎన్నడూ లేనంతగా ఈ ఏడు కరవు కోరలు చాస్తుంది. ఖరీఫ్ సాగు అన్నదాతను నష్టపరచగా రబీ సాగుకు తీవ్ర ఇబ్బందులు మొదలయ్యాయి. అలాంటి కరవు కర్నూలు జిల్లాకు కొత్తేమీ కాదు. అయినా ఈసారి వచ్చిన కరవు సాధారణం కాదు. గతంలో ఎప్పుడూ లేనంతగా తీవ్ర స్థాయిలో ఈసారి రైతుల నడ్డి విరిచింది. పట్టించుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తూ ఉండటంతో మాకు దిక్కెవరని రైతులు బోరున విలపిస్తున్నారు. అటు కరువు పరిస్థితులు తట్టుకోలేక అప్పులు ఎలా తీర్చాలో తెలియక పట్టణాలకు వలసపోతున్నారు. మరి కర్నూలుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు చూద్దాం. కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతానికి దశాబ్దాలుగా కరువుతో అనుబంధం ఉంది. ఈసారి ముందుగానే వచ్చిన కరువు పెనుభూతంలా గ్రామాలను చుట్టుముట్టింది. తీవ్రమైన వర్షాభావ పరిస్థితుల కారణంగా ఖరీఫ్లో వేసిన పంటలన్నీ మట్టిలోనే కలిసిపోయాయి. ప్రతి రైతు లక్షల్లో అప్పుల పాలై ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో కన్నీరు మున్నీరవుతున్నారు. కనీసం రబీ ఆదుకుంటుందని భావించినా అదీ కలిసి రాలేదు. భూగర్భ జలాలు క్రమంగా అడుగంటిపోతుండటంతో బోరుబావులు నోళ్లు తెరుస్తున్నాయి. కనీసం పశువులకు నీరు దొరికే పరిస్థితి సైతం లేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి జిల్లాలో పత్తి, ఉల్లి, వేరుశనగ, మిరప, ఆముదం, మొక్కజొన్న, శనగ, వరి తదితర పంటలు సాగు చేస్తారు. ఈ ఏడు సుమారు 5,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో వివిధ పంటలు సాగు చేశారు. రబీలో వేసిన పంటలేవి అసలు చేతికొచ్చే పరిస్థితి లేదు. కర్నూలు జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 1.21 లక్షల హెక్టార్లు కాగా 14,000 హెక్టార్లు మాత్రమే సాగైంది. నంద్యాల జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 1.81 లక్షల హెక్టార్లు కాగా 27,000 హెక్టార్లు మాత్రమే సాగైంది. మొత్తంగా రబీలో 15% మాత్రమే పంటలు సాగయ్యాయి. అవి కూడా నీటి ఆధారంగా వేసిన పంటలే కావటం గమనార్హం. బోరుబావులు సైతం అడుగంటిపోతూ ఉండటంతో వేసిన పంటలు చేతికొచ్చే పరిస్థితి లేదని రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు పశ్చిమ ప్రాంతాలైన కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాలతో పాటు నంద్యాల జిల్లాలోని డోన్ నియోజకవర్గంలో కరువు తీవ్రత అధికంగా ఉంది. ఈ ప్రాంతాల్లోని గ్రామాలు క్రమంగా ఖాళీ అవుతున్నాయి. చేసిన అప్పులు తీర్చుకోవటానికి రైతులు స్థానికంగా పనులు లేక పొట్టకూటి కోసం వ్యవసాయ కూలీలు పొరుగు రాష్ట్రాలకు వలసబాట పడుతున్నారు. ఫలితంగా రోజూ పశ్చిమ ప్రాంతాల నుంచి పదుల సంఖ్యలో వాహనాలు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు వలస కూలీలతో వెళుతున్నాయి. దీంతో ఏ గ్రామానికి వెళ్లినా కళతప్పి వెలవెలబోతున్న ఇళ్లే కనిపిస్తున్నాయి. చాలా ఇళ్లకు తాళాలు పడ్డాయి. మిగిలిన వారు సైతం వలసలు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు. వాన లేదు, వర్షం లేదు, ఏం చేసుకుని పంటలు లేవు. పంటలు లేని బతకనే పోతున్నాము. ఊర్లో ఏం పనులు లేవు, వర్షాలు తక్కువైపోయినాయి. ఈ సంవత్సరము వర్షాలు లేని దాని వల్ల మేము పత్తి వేసింటే పత్తి లాసు, పత్తి గింజలు పెట్టుబడి మీదకి వచ్చిన రైతులకు కూడా. కాబట్టి వలసకు పోక తప్పట్లేదు. మా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇదే ప్రాబ్లం. ఇక్కడ ఏం లేదు కదా సార్, మాకు ఇంకా అప్పులు ఎక్కువ ఉన్నాయి. మేము రైతులు ఎంత పంట వేసుకున్నా వర్షాలు లేని వల్ల పంట లాస్ అయినవి. పిరుమైన గింజలు తీసుకొని పిరుమైన మందులు కొట్టి భారీ లాస్ వచ్చింది అందరికి. కాబట్టి వలసకు వెళ్ళాల్సి వస్తుంది. ఈసారి చాలా లాస్ సార్, వర్షాలు లేక ఒక ముందు చెంచి వచ్చి 2,000 4,000 కట్టుకుండేది. వర్షాలు లేక రైతులకు టయానికి పోవాలక ఇంకా ఏముండదు మాకు. ఏ 14 ఎకరాలు ఉంది. పత్తి వేసింటి, మిరప వేసింటి, మిరప బయలుపల్లి వేసింటి, పోయింది అది. వాళ్ళు లేక వర్షాలు తక్కువ కదా. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 52 వ్యవసాయ మండలాలున్నాయి. వీటిలో 30 మండలాలనే ప్రభుత్వం కరువు మండలాలుగా గుర్తించింది. వీటిలో 27 మండలాల్లో కరువు తీవ్రత అధికంగా ఉందని ప్రకటించింది. కర్నూలు జిల్లాలో ఆలూరు, ఆస్పరి, సి బెళగల్, చిప్పగిరి, దేవనకొండ, గోనెగండ్ల, గూడూరు, హలహర్వి, హోళగుంద, కల్లూరు, కోడుమూరు, కోసిగి, కౌతాళం, కర్నూలు అర్బన్, మద్దికెర, మంత్రాలయం, నందవరం, ఓర్వకల్లు, పత్తికొండ, పెదకడుబూరు, వెల్దుర్తి, ఎమ్మిగనూరుల్లో కరువు తీవ్రత ఎక్కువగా ఉండగా ఆదోని, కృష్ణగిరి మండలాల్లో తీవ్రత తక్కువగా ఉన్నట్లు ప్రకటించారు. నంద్యాల జిల్లాలో బనగానపల్లి, మిడుతూరు, పడిగ్యాల, గడివేముల, బేతంచెర్లలో కరువు తీవ్రత ఎక్కువగా ఉండగా పాణ్యంలో తీవ్రత తక్కువగా ఉన్నట్లుగా తేల్చారు.
కర్నూలు జిల్లాలో తుగ్గలి కర్నూలు రూరల్ నంద్యాల జిల్లాలో డోన్ పాపిలి మండలాలను కరువు మండలాల జాబితాలో చేర్చాలని రైతులు ఆందోళనలు చేస్తున్నారు. మహానుభావులు ఎత్తేసినారు వాళ్ళైతే ఏం చేసుకుంటారో అసెంబ్లీలో మినిస్టర్లు ఏం మాట్లాడుతున్నారో ఇది ఆర్థిక వ్యవస్థ బాగుంది అని మొక్కుతున్నారు వాళ్ళు. మాకు ఆర్థిక వ్యవస్థలో చాలా దెబ్బతిన్నాం. నాలుగేం లేదు ప్రభుత్వంలో పంటే లేదు మా మండలానికి పేపల మండలానికి. ఈ పొద్దు కరువు మండలం ఎత్తేసినారంటే మాకు అత్తల కళ్ళకు నీళ్ళు వస్తుండయి. మరి అటువంటి పరిస్థితుల్లో ఎట్టెత్తేస్తారా మీరు? ఏమన్నా ఒక రూపాయి పంట వచ్చిందో మీరు కూడా పరిశీలించండి. మీరు కూడా మీడియా వాళ్ళు చూడండి, వచ్చి ఛానళ్ళలో చూడండి, పొలాల్లో చూడండి, మీరు కూడా పరిశీలించండి. మేము చెప్పిన మాట నమ్మొద్దండి, అది కూడా ఆలోచన చేయండి. చేసి పొద్దు మినిస్టర్లు వాళ్ళంతా ఏదో మాట్లాడుతుంటే మా కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి, మా కడుపులో మంటలు వేసి కళ్ళల్లో పొగ వస్తుంది. పొద్దు వాళ్ళు మాట్లాడిన మాటలకి మేమైతే బాగుండి బాగుంటే వాళ్ళ మీద అభాండాలు వేయించిన అవసరం మాకు లేదు. ఉమ్మడి జిల్లాలో రైతులు కష్టకాలంలో ఉన్నారు. ఈ ఏడాది ఖరీఫ్ రబీలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. అన్నదాతలను తక్షణమే ఆదుకోవాల్సి ఉన్నా సహాయక చర్యలు కానరావడం లేదు. 30 కరువు మండలాలు ప్రకటించినా ఇప్పటి వరకు పంట నష్టం లెక్కింపు చేపట్టలేదు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రైతుల సంఖ్య పెద్ద సంఖ్యలో పెరిగింది. వేలాది మంది రైతులకు రైతు భరోసా పెట్టుబడి సాయం అందిస్తున్నాం, కౌలుదారులకు చేయూతనిస్తున్నట్లు గొప్పలు చెబుతున్న వైకాపా సర్కార్ కేవలం మాటలకే పరిమితమైంది. వాస్తవంగా పరిశీలిస్తే అటు భూ యజమానులు ఇటు కౌలుదారులు కలిపి 73,875 మందికి 29.55 కోట్ల రూపాయల పెట్టుబడి సాయంలో కోత పెట్టారు. ఉమ్మడి జిల్లాలో సుమారు మరో 76,000 మంది అన్నదాతలు భూములు సాగు చేసుకుంటున్నారు, ఏటా పంటలు పండిస్తున్నారు. ఆన్లైన్ వెబ్లాండ్లో వారి పేర్లు లేకుండా పోవడంతో ఇటు రైతు భరోసా పెట్టుబడి సాయం అటు పీఎం కిసాన్ పెట్టుబడి సాయం 30.40 కోట్ల రూపాయలు దక్కకుండా పోతోంది. పైగా ఈసారి నెల రోజులు ఆలస్యంగా ఈ నెలలో వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం డబ్బులు జమ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2,000 పీఎం కిసాన్ కింద 2,000 కలిపి 4,000 రూపాయల రైతులు ఖాతాల్లో వేస్తారు. కర్నూలు జిల్లాలో 296,739 మంది రైతులకు 122.58 కోట్లు, నంద్యాల జిల్లాలోని 233,969 రైతులకు 96.68 కోట్లు జమ చేస్తున్నారు. అయితే ఉమ్మడి జిల్లాలో కరువు పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే అన్నదాతలు పెద్ద సంఖ్యలో వలసబాట పడుతున్నారు. ఇలాంటి తరుణంలో కర్షకులకు అండగా నిలవలసిన ప్రభుత్వం రైతు భరోసా పెట్టుబడి సాయంలో 1.50 లక్షల మందికి కోత పెట్టి వారికి కన్నీళ్లు మిగిల్చింది. వలసల ప్రభావం పాఠశాల విద్యార్థులపై తీవ్రంగా పడుతోంది. అందరూ వలస వెళుతూ ఉండడంతో ఇళ్ల వద్ద పిల్లలను చూసుకునేవారు ఎవరూ లేక తమతో పాటు వెంటబెట్టుకుని వెళుతున్నారు. దీంతో కర్నూలు పశ్చిమ ప్రాంతంలోని పాఠశాలల్లో హాజరు సగానికి పడిపోయింది. ఇంకా పడిపోయే ప్రమాదం ఉందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల విద్యార్థులు చదువులో వెనకబడుతున్నారని గుర్తు చేస్తున్నారు. విద్యార్థుల హాజరు శాతం తగ్గకుండా ఉండేందుకు గతంలో సీజనల్ హాస్టళ్లు ఏర్పాటు చేసేవారు. ఈ ఏడాది సుమారు 70 సీజనల్ హాస్టళ్లు అవసరమని అధికారులు నివేదికలు సిద్ధం చేసినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. సుమారు 3,500 మంది విద్యార్థులు వలసలు వెడుతున్నట్లు అంచనా. పంటలు వానలేవు, పంటలు వచ్చి లేవు, సుగ్గికెళ్ళిపోతున్నాం. హైదరాబాద్ అవతల జైరాబాద్ పత్తి తీసేకి కేజీల పత్తి కిలోల లెక్క. మేము వచ్చేసి మా గ్రూప్ 40 మంది పోతున్నాం. మా ఊర్లో ఏం పనులు పెట్టలేరు. నాకు 2 ఎకరాలు ఉంది, మేము 4 ఉండము. సుగ్గికెళ్ళిపోతున్నాం సార్. తాగడానికి నీళ్ళు లేవు ఊర్లో. దేనికంటే బతకడానికి సార్ ఏమేమేమేం లేవు. కూలీలు లేవు, ఏమేమి లేవు సార్. తాగడానికి కానీ నీళ్ళు లేవు. అప్పటి పంటలు ఏం లేవు సార్. వర్షాకాలం లేదు, దాని గురించి ఇంక వెళ్ళిపోతున్నాం. ఎకరాకి 3 క్వింటాలు 2 క్వింటాలు పండేది. పెట్టుబడి కానీ లేవు సార్. అవి ఎకర వేసినాను సార్. నన్ను పత్తి వేసినాను, మొత్త 15,000 వచ్చి వెళ్ళలేదు. పెట్టుబడి 6,000 అయింది సార్ మనకి. అది దానికోసం అప్పులయ్యి వెళ్ళిపోతున్నాం సార్. పిల్లలు కానీ తీసుకుపోతున్నాం మేము. చదువు అంటే మామూలే సార్. మరి ఇంకేం చేస్తాం. ఇప్పుడు పిల్లలు ఆలోచిస్తే ఇంకా అప్పుల ఎక్కువైపోతున్నాయి. కాలువలు లేక ఇబ్బందులు పడి అంత వలస వలస కూలీలు పోయేవాళ్ళు మేము. వాన లేదు సార్. వాన కానీ ఏం లేదు. ఇక్కడ కాలువలు లేవు, మెయిన్ ఇంపార్టెంట్. మాకు వర్షాలు ఏం పెద్దగా లేవు సార్. ఈసారి ఏం లేవు. అంత నష్టపోయినారు రైతులు అందరూ. వలసపోతున్నాము. ఈడేం లేవు సార్. ఇస్తారు ఏం పనులు లేవు. వైఎస్ఆర్ పనులు ఏమేం లేవు ఇక్కడ. మరోవైపు వర్షాభావ పరిస్థితుల నేపథ్యం గ్రామాల్లో తాగునీటి ఎద్దడి మొదలైంది. భూగర్భ జలాలు అడుగుంటుతూ ఉండడంతో బోరుబావుల్లో నీరు తగ్గిపోతోంది. దీంతో పశ్చిమ ప్రాంతాల్లోని చాలా గ్రామాల్లో తాగునీటికి సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నా దీనిపై ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయకపోవటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సార్ మేమన్న 4 ఎకరాల వేసినా శనకాయ వేసింటే అంత కలిసిగానే బండి శనకట గాని మళ్ళేదు మళ్ళ మేము ఏడ్చే ఒకటి మందు తాగే ఒకటి సావాల మేము ఇక్కడ నీళ్ళులే ఓ ఇంకింటి కాడ ఊరికన్నా నీళ్ళు పోతే నీళ్ళు ఒక బిందే సారు లేవు నీళ్ళు లేవు సారు మళ్ళీ మేము ఎత్తే చేయాలి సార్. జిల్లాలో ఇంత దయనీయ పరిస్థితులు నెలకొన్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. రైతులను రైతు కూలీలను ఆదుకోవటానికి ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కనీసం గ్రామాల్లో ఉపాధి హామీ పనులు పెంచడం లేదు. రైతులకు ఎలాంటి భరోసా ఇవ్వలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో రైతులకు ఆత్మహత్యలే శరణ్యమని వాపోతున్నారు.